నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ పరిస్థితులు చూస్తూనే ఉన్నాము. ఒక 3 రోజులు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వాతావరణ పరిస్థితులు ఎప్పటి వరకు ఇలా ఉంటాయి, ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే నాగరత్నం గారు. నమస్తే అండి. నాగరత్నం గారు, అంటే నిన్నటి నుంచి కూడా, గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం వర్షాలు, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇంకొక 3 రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని మీరు చెప్పడం జరిగింది. సో ఎందుకంటారు, కారణాలు ఏంటి? కారణాలు ఏంటి అంటే, ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఒడిశా ఆర్ ఈ వాయు బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆ ప్రాంతాల్లో అది 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉంది. అది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా కూడా తీవ్రత చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్న మన భద్రాద్రి కొత్తగూడెం ఆ పక్క ఏరియాలో 1.5 కిలోమీటర్స్ వరకు. ఇంకొక ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ 20 డిగ్రీస్ నార్త్ కి నార్త్ వర్డ్ మూవ్ అయింది ఈరోజు. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. అట్లాగే భారీ అతి భారీ వర్షాలు ఈ 2 రోజులు ఉత్తర తెలంగాణలో పలు చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్య జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో అంటే ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఈ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది, ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో. అయితే తెలంగాణ రీజియన్ ఎక్కువగా సంబంధిత విషయాలు కాబట్టి హైదరాబాద్ కి, తెలంగాణలో ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. భారీ అతి భారీ వర్షాలు మనకు ఉత్తర జిల్లా అయినటువంటి ఎర్స్ట్వైల్ నిజామాబాద్ అవ్వచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, అట్లాగే వరంగల్, ఈ పక్కన భద్రాద్రి వరకు, సిద్దిపేట వరకు కూడా అన్ని కూడా హెవీ రెయిన్ ఫాల్స్ ఉంటాయి. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్, దాని దిగువ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. కానీ అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి 3-4 రోజులు. రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఆరెంజ్ వార్నింగ్, రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్. రేపు కూడా భారీ అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, అట్లాగే జగిత్యాల, కరీంనగర్, విజయశంకర్, మూలుగు, భద్రాద్రి వరకు కూడా ఇవ్వటం జరిగింది. సో వరంగల్ ఈ ప్రాంతాలకి భారీ వర్ష సూచనలు అవి ఇవ్వటం జరిగింది. సో ఈ 2 రోజులు క్రిటికల్, తర్వాత కొంచెం భారీ వర్షాలు అయితే కొనసాగుతాయి 5-6 రోజుల వరకు. ఓకే, అంటే ఇంక ఎన్ని రోజులు, అంటే భారీ వర్షాలు ఇంకా 5-6 రోజుల వరకు కొనసాగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో చెప్పారు కదా, సో దాని ప్రభావం ఎప్పటికీ తగ్గే అవకాశం ఉంటుందంటారు? మధ్యలో 21-22కి కొంచెం తేలిక పడుతుంది సిచ్యువేషన్. హైదరాబాద్ అక్కడ కొంచెం సన్నీ కండిషన్స్ వస్తాయి. మళ్ళీ 23-24కి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకొక ఉపరితల ఆవర్తనం వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఆగస్ట్ 1 వీక్ వరకు అడపదడప ఇట్లాంటి సిచ్యువేషన్స్, చాలా చోట్ల వర్షాలు రావటం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మత్స్యకారులకు కానీ, వేటకు వెళ్లే వాళ్ళకి కానీ, అలాగే రైతులకు కానీ ఎటువంటి హెచ్చరికలు, అంటే ఇంకొక 5-6 రోజుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు అన్నారు కాబట్టి హెచ్చరికలు చేసే అవకాశం ఉందంటారా? రైతులకి ఇప్పటికే హెచ్చరికలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా హెచ్చరికలు, యాక్షన్ సజెస్టెడ్ ఇవన్నీ కూడా చేరవేయటం జరిగింది. ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ తోటి, అగ్రికల్చర్ ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్, జనరల్ ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్లు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయటం జరుగుతుంది. సో ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ లో రైతులకి సమాచారం, ఎక్కువ వర్షం పడినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, రెయిన్ వాటర్ అనేది చాలా అవసరం వాళ్ళకి. సో రెయిన్ ఫెడ్ రీజియన్స్ లోని అది, సో ఈ వాటర్ చాలా ఉపయోగకరం రైతులకి. లేకపోతే బోదులు పెట్టుకొని తర్వాత అవసరమైనప్పుడు ఎక్కువగా వాటర్ వచ్చేస్తే గనక బోదులు తెంచుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండొచ్చు. అలాగే ఏ క్రాప్ దశ, ఆ క్రాప్ దశని బట్టి కూడా ప్యాడీ అయితే ప్యాడీ, కాటన్ అయితే కాటన్, పల్సెస్ అయితే పల్సెస్, అలా విధంగా కూడా ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే జనరల్ గా కూడా ఈ పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ వాళ్ళకు కూడా ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు ఎట్లాంటివి ఇంపాక్ట్స్ ఉంటాయి, అంటే కరెంట్ పోవటం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, వాటర్ ఈ అల్టిమేట్ వాటర్ అది పొల్యూట్ అవుతూ ఉండటము, ఇట్లాంటి
రెసిస్టెన్స్ ఉంటాయి. డ్యామ్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే రిజర్వాయర్ డ్యామ్స్ ఎంప్టీగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఫిల్లింగ్ స్టేజెస్ లో ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ లో లయింగ్ ఏరియాస్ అవి ఇన్‌అండేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ట్రాఫిక్ అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే ట్రాఫిక్ పరంగా అవి కూడా జాగ్రత్తలు వహించాలి. ఓకే, సో అంటే తెలంగాణ రీజియన్ లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందన్నారు కాబట్టి ఇక్కడి రైతులకు ఏం చెప్తారు మేడం మీరు? అదేనండి, ఆల్రెడీ చెప్పాము ఇంకా మొక్క దశలో ఉన్నాయి అన్ని కొంతమందికి. సో వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాంకి వర్షాలు అవి పడతాయి అని, సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది. సో తగిన దశలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు వహించి అంటే ఇంకొన్ని ప్లేసెస్ లో ఒక 5-6 డేస్ కంటిన్యూస్ గా పడే అవకాశం ఉంది అన్నారు కదా, సో అంటే ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అన్ని ప్లేసెస్ లో పడతాయండి 5-6 డేస్. ఫస్ట్ వీక్ ఆగస్ట్ వరకు కూడా రెయిన్స్ పడతాయి, రైతులకు అనుకూలంగానే ఉంది. ఇక్కడ ఏమి ఫ్లడ్డింగ్ వచ్చేంత ఒకేసారి కుంభవృష్టి వర్షం గానీ అట్లాంటివి వచ్చే వర్షాలు లేవు. సో ఇప్పుడు చూసుకుంటే అన్ని స్టడీగాను తేలికపాటి నుంచి మోస్తారు గానీ భారీ అతి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఇవి వాళ్ళకి ఇప్పుడు దాకా సాయిల్ లో మాయిశ్చర్ ఉంటే గనక మొక్క తేమతోటి మంచిగా తేపుగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఓకే ఓకే, నాగరత్నం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అప్డేట్స్ అందించండి. థ్యాంక్ యూ.